హాయ్ అందరికీ నమస్తే, నేను మీ వినోద్ కుమార్. మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, రైతు భరోసా ఎప్పుడా అని చాలామంది రైతులైతే ఎప్పటి నుండో ఎదురు చూడడం అయితే జరుగుతుంది. మరి వీరికైతే మన తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మరి దీని గురించి పూర్తిగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ముందుగా చూస్తున్న వారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారమే మనకు రైతు భరోసా అమలు చేయనున్నట్లు మనకు సమాచారం. మరి మనకు గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఈ రైతు బంధు అనే పథకం ఉండేది. అయితే ఈ రైతు బంధులో భాగంగా మనకు ఏడాదికి వచ్చేసి 2 విడతల వారీగా ఎకరాకు 5,000 చొప్పున మొత్తం 2 విడతలు 10,000 రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ రైతు బంధు స్థానంలోనే మనకు రైతు భరోసా అమలు చేస్తామని మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అనేక సార్లు అయితే ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఇందులో భాగంగా సంవత్సరానికి 2 విడతల వారీగా అర్హత కలిగిన ప్రతి రైతు కూడా ఎకరాకు వచ్చేసి 7,500 రూపాయలు, మొత్తం సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని కూడా మనకు అనేక సార్లు అయితే చెప్పడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించిన డబ్బులు మనకు దసరా లోపు జమ చేస్తామని మనకు మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకోటి ఏంటంటే, 10 ఎకరాల లోపు ఉన్న ప్రతి అర్హత కలిగిన ప్రతి రైతు కూడా ఈ నిధులు అయితే జమ చేస్తామని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ఇదండి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలివైన రైతులు ఉంటే కంపల్సరిగా షేర్ చేయాలి.